हाय वेलकम टू सुमन टीवी। सो चेन्नई लो एंतो मंदी एक्टर्स होम टूर्स चेसाम अंड वाळ्ळु आ रोजुल्लो एला उंडेवाळ्ळु वाळ्ळ जीवन विधानं एला उंडेदि वाळ्ळु एंत कष्टपडि इल्लुलु कट्टिंचारो मनकु अर्थं अवुतुंदि चूस्तुंटे। మీరు ఈ ఇల్లు చూడగానే మీకు ఐడియా ఉండి ఉంటుంది మహానటి సినిమాలో కూడా ఇలాంటి తాలూకా ఒక ఇంటినే నిర్మించారనమాట సెట్లో। సో ఇది సావిత్రి గారి ఓల్డ్ హౌస్ అన్నమాట। సావిత్రి గారి ఓల్డ్ హౌస్ ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేశారు। దీని పక్కన కంప్లీట్గా ఈ స్ట్రీట్ మొత్తం కూడా సావిత్రిదేనంట। పక్కన చూసుకుంటే సావిత్రి గణేష్ అంది ఒకటి కళ్యాణ మండపం ఉంది దాని పక్కన ఇంకొక ప్లేస్ ఉంది అది లలిత జ్యువెలరీస్ వాళ్ళు తీసుకున్నారు। అండ్ ఇది సావిత్రి గారి ఓల్డ్ ఇల్లు ఇక్కడే ఉన్నారనమాట చాలా ఇయర్స్। అండ్ ఇది కొనుక్కున్న తర్వాత ఇక్కడ మనకి ఎంట్రన్స్ కూడా అర్థమైపోతుంది మీకు సావిత్రి గారి ఇల్లు పూర్తిగా। సో కంప్లీట్ కనపడుతుంది ఆమె బతికిన ఇల్లు ఇది అండ్ ఆమె ఎంత గొప్పగా బతికారు ఆమె ఎంత రాజసంగా బతికారో చూస్తే అర్థమవుతుంది। ఆ ఇంటికి కొంచెం మునాడి వరలమ్మా। సో లోపలికి రమ్మని పర్మిషన్ కూడా ఇచ్చారు లోపలికి వస్తే అర్థమవుతుంది ఇల్లు సావిత్రి గారి ఇల్లు ఎలా ఉందో। సో స్విమ్మింగ్ పూల్ ఎంగిరి కప్పు ఎంగది ఎంగిరి కప్పు అది అంత లాస్ట్లో ఇరుక్క। సో స్విమ్మింగ్ పూల్ మనకి చూపించారు కదా ఆ రోజుల్లో వెండితో వేశారు అని వీడా ఇచ్చి। సో మీరే ఇక్కడ వాచ్మెనా ఓకే। సో ఈయన అడుగుదాం ఒకసారి ఇదికి మునాడి స్విమ్మింగ్ పూల్ ఇరుక ఫస్ట్ నుంచి సావిత్రమ్మ వీడిదన్న ఇదెల్లమే ఓకే అది ఆయన చెప్తున్నారు। యాక్చువల్గా అయితే అది గార్డెను మనకి సినిమాలో ఏ విధంగా అయితే చూపించారో అదేవిధంగా సావిత్రమ్మ ఇల్లు ఉంటుందంట ఆ చివరి స్విమ్మింగ్ పూల్ ఉంటుందంట ఇది గార్డెన్ అంట ఎంట్రన్స్ ఇలా రాగానే ఇదే హౌస్ ఇదే లుక్తో ఉంటుంది। సో సావిత్రమ్మ ఇంకదా ఇరుకారు ఎత్తిన వర్షం సో చనిపోయే వరకు ఈ ఇంట్లోనే ఉన్నారు సావిత్రమ్మ। అండ్ సావిత్రమ్మ మునాడి నీకు ఇంకా వేళ పండిట్రుగా ఇంకా వీటిగా యారుమే நீங்கள் சாவித்ரம்மக்கு போயிட்டுக்கு அப்புறம் தான் வந்துட்டு இருக்கேங்க। ஸோ இந்த ஒரு 40 வருஷம் இருக்காரா அவங்க இங்கே ஓகே இந்த அவங்க வீட்டுக்கு சம்பந்தின அது யாருமே இல்லை இங்கே ஆ இல்லாமே இப்போ என்ன எந்த இடம் அந்த பின்னாடி இடம் ஓகே ஓகே எல்லாத்தையும் ஓகே ஆமாம் அவங்க எல்லாத்தையும் ரேகா முன்னாடி சாவித்ரம்மா இருக்கும் போது மட்டும் இது கார்டன் அதுக்கு பின்னாடி ஸ்விம்மிங் பூல் இது வீடு ஓகே அந்த நம்ம படத்துல பார்த்துட்டு இருக்குதுண்ணா ஸ்விம்மிங் பூல் அந்த வீடு அப்படியே இருக்கும் அந்த வீடு முன்னாடி। సో ఇంతకుముందు ఎప్పుడైతే మనకి సినిమాలో చూపించారో వీళ్ళు అదే విధంగా ఉండేది ఆమె అదే విధంగా బతికింది అంత రాజసంగా ఉంది చనిపోయే వరకు ఈ ఇంట్లోనే ఉంది ఇదే సావిత్రమ్మ ఇల్లు అని చెప్తున్నారు। ఇల్లు కొంచెం రెనోవేట్ చేసినట్టుంది అందుకనే కొంచెం నీట్గా కనపడుతుంది ఇది మీకు సినిమాలో చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది ఆ సినిమాలో సావిత్రి గారు ఎలా ఉన్నారు ఎలా బతికారు ఎలాంటి హెల్ప్ చేశారు అండ్ చివరికి ఆమె ఎలా చనిపోయారో కూడా మనం సినిమాల్లో చూసాం। సో ఒకసారి ఇల్లు చూపించండి అక్కడ వాచ్మెన్ అడిగితే చెప్తున్నారు కంప్లీట్గా ఈ మొత్తం కూడా సావిత్రి గారిదే దాదాపు ఒక 5 ఎకరాలు ఉంటుందంట। ఆ రోజుల్లో నిజంగా సినిమాల్లో చూపించినట్లుగానే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఇది గార్డెన్ అంట
సో ఇలా చెప్పుకుంటూ పోతే సావిత్రమ్మ ఎలా బతికిందో అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా సావిత్రమ్మ ఇల్లు చూపించలేనేమో ఈసారి నేను అలౌ చేయరేమో అనుకున్నాను, బట్ డెఫినెట్గా ఇల్లు అయితే అలౌ చేశారు. ఇల్లు అయితే షేప్ నాకు అర్థమైపోయింది. ఇటువైపు కొంచెం రెనోవేట్ చేశారనుకుంటా, అంటే 75 ఇయర్స్ 80 ఇయర్స్ అయిన ఇల్లు కాబట్టి. ఎనీహౌ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చినందుకు. కొన్ని విజువల్స్ మీకు చూపిస్తాను బయట కూడా. సో ఇది మెయిన్ గేట్ అప్పుడు ఎంట్రన్స్ వీళ్ళకి. అండ్ అట్ ది సేమ్ టైం ఇది కంప్లీట్గా సావిత్రి గారి ఇల్లు, మొత్తం కంప్లీట్గా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇది గార్డెన్ అన్నమాట. అప్పుడు ఇప్పుడు హౌస్ చేసేది దీన్ని, అప్ టు ఆ కనపడుతున్న బిల్డింగ్ వరకు కూడా మొత్తం సావిత్రి గారి హౌస్. ఇది కూడా కంప్లీట్గా హౌస్లోకే వస్తుందంట. తర్వాత ఇమ్మీడియట్గా వెంటనే సావిత్రి గణేషన్ కళ్యాణ మండపం ఉంది పక్కనే, మీకు అర్థమవుతుంది. ఈ కళ్యాణ మండపం ఒక 4-5 ఎకరస్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే అభివుల్లా రోడ్ మొత్తం కూడా సావిత్రమ్మది అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని అప్ టు మనకి ఆ డెడ్ ఎండ్ వరకు సావిత్రమ్మదే. ఎస్జిఎస్ సభ, సావిత్రి గణేషన్ సభ అక్కడ మనకి కనపడుతుంది అభివుల్లా రోడ్. ఎస్జిఎస్ సభ అండ్ సావిత్రి గణేషన్ సభ అని మనకు అర్థమవుతుంది. సో సావిత్రి గారు ఎలా ఉన్నారు, ఎలా బతికారు ఆ సినిమాలో చూపించినట్లుగానే మనకి ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. ఆమె రాజస్వం అక్కడి నుంచి కూడా అభివుళ్ళ పూర్తి రోడ్డు కూడా సావిత్రి గారు కైవసం చేసుకున్నారు ఆ రోజుల్లో. ఎస్వి రంగారావు గారి ఇల్లు అండ్ సావిత్రి గారి ఇల్లు రెండు ఆపోజిట్లోనే ఉంటాయి.